హాయ్ అండి, అందరు నమస్కారం. నేను వేణు. సో డిఆర్పి ప్రొడక్షన్లో త్వరలో రాబోతున్న జనక అయితే గనక సినిమా ఒక దాని గురించి ఒక చిట్చాట్. సరే, దానికి నేను ఎందుకు వచ్చాను అంటే ఇట్స్ మై హోమ్ బ్యానర్ డిఆర్పి ప్రొడక్షన్స్. సో దాంట్లో నేను మా అంషిత గారికి ఫోన్ చేశాను. కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంషిత గారు, ఫస్ట్ ఏంటంటే కంగ్రాట్స్ ఫర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్. థ్యాంక్ యూ. సో నాకు హ్యాపీనెస్ ఏంటంటే కొత్త కొత్త థాట్స్ని, కొత్త డైరెక్టర్స్ని ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఒక డైరెక్షన్ ఛాన్స్ రావడం చాలా కష్టంగా మారిపోయిన టైంలో కొత్త కొత్త కంటెంట్స్ని తీసుకొని కొత్త కొత్త డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. దానికి నేను నిదర్శనం. బలగం ద్వారా నాకు అవకాశం ఇచ్చారు. అట్లాగే సందీప్, హాయ్ సందీప్. సో యంగ్ టాలెంట్, మళ్ళీ ఇలాంటి వాళ్ళ దగ్గర కొత్త కొత్త పాయింట్స్ అన్నింటినీ తీసుకొచ్చి మీరు ముందుకు వస్తున్నారు. అండ్ ఇట్స్ సేమ్ టైం ఏంటంటే జనక అయితే గనక ట్రైలర్ ట్రెండింగ్ 1లో ఉంది. సో నేను చూశాను. చూసి నాకు ఆ కంటెంట్ కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. సీరియస్లీ కొత్తగా అనిపించినప్పుడు సో నా బాధ్యతగా నా సాటి డైరెక్టర్కి అండ్ నా హోమ్ బ్యానర్ కాబట్టి సో సపోర్ట్గా నేను వచ్చి విషయాలు మన తెలుగు ప్రేక్షకులతో కొన్ని షేర్ చేసుకుందాం. సుహాస్గా ఉన్నాడు. సుహాస్, హాయ్ సుహాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ట్రెండింగ్ 1లో ఉంది ట్రైలర్. సో ఆర్గానిక్గా వెళ్ళింది అది. అంటే చూస్తే ఇప్పుడు మనం ట్రెండింగ్ 1 పెట్టగానే మిలియన్స్ ఆఫ్ వ్యూస్, అలా కాకుండా ప్రాపర్ వ్యూస్తో, ఆర్గానిక్ వ్యూస్తో ట్రెండింగ్ 1కి వచ్చింది. సో అది ఆర్గానిక్గా వచ్చింది అనేది నాకు క్లియర్ కట్గా అర్థమైంది అనమాట. ట్రెండింగ్ 1 రాగానే ఒక 10 మిలియన్స్, అలా కాకుండా మనకు 6 ల్యాక్స్, 7 ల్యాక్స్ అని మళ్ళీ వెళ్తుంది. సో అది ప్యూర్ ఆర్గానిక్ అండ్ నా ఫీలింగ్ అది. సో అట్లాగే నాకు ట్రైలర్ చూసినప్పుడు కూడా బాగుంది అనిపించింది అండి. మళ్ళీ ఒక యూనిక్ కంటెంట్ ఉంది. ప్రాపర్ ఫ్యామిలీ డ్రామాలో ఒక ఇప్పుడున్న బర్నింగ్ ఇష్యూ, అంటే ఇప్పుడున్న పిల్లలకి స్కూల్ ఖర్చులు కానీ, వాళ్ళని పెంచడానికి జరిగే ఖర్చులు కానీ, వాళ్ళ బాధ్యతలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. సో ఆ పాయింట్ తీసుకొని దీన్ని చేశారని నాకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఒక జెన్యున్ ఫాదర్ నా పుట్టబోయే పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి, మంచి ఫ్యూచర్ ఇవ్వాలి, అది ఇవ్వనప్పుడు నేను కనెందుకు అనేది. సో ఆ పిల్లలకి ఎలాంటి భవిష్యత్తుని ఇవ్వాలి, ఇప్పుడు నేను ఇవ్వగలనా లేదా, నా లైఫ్ ఇలా ఉంది అని ఆలోచించే తండ్రి కదా అని నాకు అనిపిస్తుంది. అదే నాకు ఎక్కువ డీటెయిల్ ఇచ్చానని నాకు ట్రైలర్ చూస్తే అది అనిపించింది. హీరో క్యారెక్టరైజేషన్ కూడా అంతే సార్. యాక్చువల్గా మనందరం కూడా అలాగే ఆలోచిస్తాం. ఒక తండ్రిగా మన వైఫ్కైనా మన పిల్లలకైనా మనం బెస్ట్ ఇద్దాం అనుకుంటాం. అలా ఇవ్వలేనప్పుడు ఎందుకు అని ఆలోచించే పాత్రనే మన సుభాష్ గారు ప్రసాద్ అనే పేరు మీద చేశాం సార్. సో దాని దగ్గరకు వచ్చే ముందు ముందు హర్షిత గారు కంగ్రాచులేషన్స్, బ్యాక్ టు బ్యాక్ వస్తారే ఉన్నాయి సినిమాలు. అండ్ ఇది కూడా ట్రెండింగ్ 1లో ఉంది. అండ్ ప్రభాస్ గారి చేతుల మీదుగా దీని టీజర్ వచ్చింది. సో ఇది కూడా సాలిడ్గా వెళ్తుంది. చిన్నగా స్టార్ట్ అయ్యి చాలా పెద్దగా ఫాస్ట్గా మూవ్ అవుతుంది, అది కనిపిస్తుంది. సో మళ్ళీ మంచి హిట్ కొడుతున్నారని నాకైతే అనిపిస్తుంది. అవును, ఐ యామ్ ఆల్సో క్వైట్ పాజిటివ్ అండి. లైక్ ద వే మొత్తం షేప్ అప్ అయింది, ఇట్స్ క్వైట్ పాజిటివ్. కంగ్రాచులేషన్స్. అండ్ 1 పర్సన్ మిస్సింగ్, మన అర్చిత్ గారు లేరు. అవును, ఆయన వేరే పనిలో ఉన్నారు. యా, హిస్ గోయింగ్ టు రిలీజ్ దగ్గరకు వస్తుంది. సో చెప్పండి, అసలు ఈ సబ్జెక్ట్ ని మీరు ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, ఐ థింక్ కోవిడ్, ఇట్స్ బీన్ మోర్ దెన్ 4 ఇయర్స్. సో హర్షిత్ వెడ్డింగ్ సందీప్ డైరెక్టెడ్, ఒక వీడియో చేశారు, ఒక షార్ట్ ఫిలిం చేసి అలా 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 వెళ్తున్న టైంలో, అప్పటికి ఐ థింక్ హీ అండ్ హర్షిత్ అన్న వర్ ట్రావెలింగ్. సో ఆ వీడియో టైంలో ఇస్ లైక్ లేదు హర్ష్, ఐ థింక్ నువ్వు కూడా ఒకసారి వినాలి అన్నప్పుడు మేమంతరం కజిన్స్ కలిపి విన్నాము స్టోరీ, అందరిని కూర్చోబెట్టి చూడగానే వావ్ వచ్చే ఇన్స్టెంట్ రియాక్షన్ వస్తుంది కదా. ఇన్స్టెంట్లీ ఐ వాజ్ లైక్ ఇట్స్ వెరీ న్యూ, వెరీ డిఫరెంట్, ఐ థింక్ వీ షుడ్ డూ ఇట్. అక్కడ స్టార్ట్ అయింది జర్నీ ఇన్స్టెంట్గా. వాట్ ఎవర్ హీ డెవలప్డ్ అది చూడగానే దాని తర్వాత అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. వెళ్తా ఉన్నాం ఇవాళ ఇక్కడ ల్యాండ్ అయ్యాం, ట్రెండింగ్ 1లో ఉన్నాం. యా, ట్రెండింగ్ 1లో ల్యాండ్ అయ్యాం. సూపర్. సో బ్రో, మీకు అసలు ఈ పాయింట్, నేను సుహాస్ దగ్గరికి వచ్చే ముందు ఇలాంటి పాయింట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? నాకు తెలిసి మీరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారు, లైక్ ప్రశాంత్ నీల్ గారి దగ్గర చేశారు, ఇంకా చాలా పెద్దవాళ్ళ దగ్గర రైటింగ్ టీంలో చేశారు. ఇప్పుడు అంత పెద్ద స్కేల్లో, అంత కమర్షియల్ ప్రపంచంలో ఉన్న మీరు ఇలాంటి ఒక యూనిక్ కంటెంట్తో నేను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వాలి అని ఎందుకు అనుకున్నారు? మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంది? రైటింగ్గా ఏ కథకైనా ఫిట్ అవుతాను అనిపించింది సార్. బట్ డైరెక్షన్ చేయాలంటే
నా జానర్ ఆఫ్ సినిమా కథలు ఇవే అనిపించినాయండి. నేను మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చినవాడిని, మా నాన్న రైల్వే ఎంప్లాయీ. సో నేను చూసిన లైఫ్లో నాకు చాలా చాలా గ్రౌండెడ్ ఎమోషన్స్ ఉంటాయనిపించింది. సో నా కథలన్నీ ఇలాగే ఉంటాయి సార్, నేను అంత పెద్ద సినిమాలు చేయడం రాదు, ఆనెస్ట్ ఫ్యాక్ట్. ప్రశాంత్ సార్తో కూడా చాలాసార్లు అన్నారు సార్, మీరు ఆల్రెడీ మీరు కేజీఎఫ్ సలార్లు మీరు ఉన్నారు, మాలాంటి వాళ్ళకి ఛాన్సే లేదు అని అని అనిపించింది సార్. నేను రాజుగారి సంస్థలో ఆల్మోస్ట్ 7 సంవత్సరాలుగా ఉన్నానండి, వేరే ఫిల్మ్ కోసమని వచ్చాము. తర్వాత కోవిడ్ ముందు వేరే సూర్యలేని ఒకటి చెప్పాను, రాజుగారు చేద్దాం అన్నారు. కోవిడ్ తర్వాత మళ్ళీ ఇది ఎప్పుడో ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఐడియా, అంటే ఇట్లాంటి ఐడియా రాజుగారు ఓకే చేస్తారా లేదా అనే ఒక ఫీలింగ్ ఉన్నింది. బట్ కోవిడ్ చేంజ్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్, ఓటీటీ అవన్నీ రావడం, కొత్త కాన్సెప్ట్స్ని కూడా పబ్లిక్ చూస్తారు అనే ఫీలింగ్. రాజుగారు విని వినగానే ఇక్కడే ఇదే రూమ్లో చెప్పాను, విని 2 మినిట్స్ ఓకే చేశారు, షాక్ అసలు. తర్వాత మేడంకి మన హర్షిత్ గారికి చెప్పాను. సో యునానిమస్గా అందరూ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి స్టార్ట్ చేశారు. డెఫినెట్లీ బర్నింగ్ పాయింట్ మీటింగ్స్ అనేవి లేవు హిస్టోరిక్, ఎవరికి చెప్పినా ఇన్స్టెంట్గా అరే చెప్పలే కొత్తగా ఉంది కొత్తగా ఉంది. సో ఇన్స్టెంట్ ఫీలింగ్ వాజ్ దట్, యాక్చువల్లీ బర్నింగ్ పాయింట్ అది, యాక్చువల్గా ఉన్న దాంట్లో బర్నింగ్ పాయింట్ అది, అందరికీ రిలేటబుల్ అయ్యే కథ అండ్ సమస్య కూడా అదే. సో డార్లింగ్ చెప్పు సుహాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ డార్లింగ్. థ్యాంక్స్ అమ్మా. సో నాకు సుహాసం చూస్తే ఏంటంటే మా ఫ్యామిలీ మా కామెడీ ఫ్యామిలీ కదా, దాంట్లోంచి స్టెప్ బై స్టెప్ తన కష్టపడుతూ వస్తున్నాడు డార్లింగ్, కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అమ్మా. ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. సో ఇప్పుడు సుహాస్ సినిమాలు అంటే వచ్చే ఆడియన్కి ఒక ఇది ఉంది, మావాడు ఏదో ఏదో కొత్త పాయింట్ చెప్తాడు, అంటే ప్రీవియస్ సినిమాలు కానీ ఇప్పుడు ఈ ఎంచుకున్న కథ కానీ మాకు కనిపిస్తుంది. ప్రతి దాంట్లో కొత్త పాయింట్ ఉంటే సుహాస్ సినిమాకి వెళ్ళాలంటే సంథింగ్ ఏదో పాయింట్ మీద మాట్లాడతాడు అనేది ఆడియన్కి ఒక క్లారిటీ ఉంది. సో దీంట్లో నేను ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి, అసలు ఎందుకు చేయాలనిపించింది కదా? చెప్పిన వెంటనే ఆవిడ చెప్పినట్టు ఇన్స్టెంట్ రియాక్షన్ ఆయన నరేషన్ చెప్పడం స్టార్ట్ చేసిన 10-15 మినిట్స్ నుంచి నేను నవ్వుతానే ఉన్నాను. నవ్వుతానన్న నవ్వి ఎప్పుడు చేద్దాం ఇమీడియట్గా ఎగ్జైట్మెంట్ వచ్చేసిందన్న. తొందరగా ఈ సినిమా చేసి ఏమేమైతే డిస్కస్ చేసాము ఈ సినిమాలో అవన్నీ తొందరగా ఆడియన్స్కి చూపించాలని అనిపించింది అన్న. అంటే ఆ మిడిల్ క్లాస్ ఎమోషన్ కానీ, ఫాదర్కి సన్నకి మధ్యన ఉన్న రిలేషన్ కానీ, అండ్ నే వైఫ్ క్యారెక్టర్ నేను బాగా పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యాను. చాలా మంచి సీన్స్ ఉంటాయి నాకు వైఫ్కి సంగీర్తన తమతో. అండ్ కోర్ట్ ఎపిసోడ్ చాలా హిలియర్ వేసుకుంటుంది అన్న రాజేంద్ర ప్రసాద్ సార్. కోర్ట్ ఎపిసోడ్ ఆ ఇష్యూ సీరియస్గా ఉండదు, అంటే దీనిలో ఒక ట్రైలర్లో నాకు అబ్జర్వ్ చేసిందంటే ఒక థింగ్ మీద ఏదైతే కండోమ్ మీద కేసు వేయొచ్చు అనే ఒక పాయింట్ నాకు కనిపించింది, అదేనా? అవును సార్. దాని మీద డిస్కస్ జరుగుతుంది, అది సీరియస్గా ఉండబోతుందా కామెడీగా ఉండబోతుందా? రిలెవెంట్గా ఉంటుందని చెప్పచ్చు సార్, వెరీ హిలేరియస్గానే చెప్తూ ఆ ఈ ఇష్యూకు సంబంధించిన ఎన్ని ఎమోషన్స్ తగులితే ప్రతి ఎమోషన్ టచ్ అవుతుందండి. ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చుని చూడాల్సిన మూమెంట్స్ ఉంటాయి, అందరూ కలిసి నిజంగానే చూడాలి. మన పేరెంట్స్ జనరేషన్కి ఉన్న మైండ్ సెట్ ఏంటి, మనం ఉన్న మైండ్ సెట్ ఏంటి, నెక్స్ట్ జనరేషన్ కూడా ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అవును డెఫినెట్, అంటే నేను బాగా రిలేట్ ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు, మొన్న పాప నాకు ఎప్పటి నుంచే భయం వేస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడున్న ఈ స్కూల్స్ ఈ గోల ఈ ఖర్చులు ఈ మెడికల్ థింగ్స్ ఇవన్నిటి చూసి ఏంటి అసలు ఇంకో ఇప్పుడు ఆ బయట ఉన్న పొల్యూషన్కి వీటన్నిటి నుంచి కాపాడి వీళ్ళకి బెస్ట్ లైఫ్ మా టైంలో ఏదో జరిగిపోయింది ఇప్పుడు వీళ్ళకి ఎట్లా ఇవ్వగలం అనేది డెఫినెట్లీ ప్రతి ఇప్పుడున్న మిడిల్ క్లాస్ ఇంటి సమస్య అండి. మిడిల్ క్లాస్ ప్రతి ఇంటి సమస్య పిల్లలకి ఏంటి ఫ్యూచర్ ఇవ్వాలని. సో ఇందులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక మంచి ఇష్యూ మీద వెళ్తోంది, చాలా మిడిల్ క్లాస్లో ఉండే ఒక బామ్మ తండ్రి కొడుకులకు మధ్యలో ఉండే గొడవ, కొడుకుని వెనకేసుకొచ్చే తల్లి, ఆ చిన్న చిన్న ఇళ్ళల్లో మిడిల్ క్లాస్ హస్బెండ్ భార్యకు మధ్యలో ఉన్న రొమాన్స్, ఇవన్నీ ఎట్లా డిజైన్ చేశారు మీరు? అంటే మీకు లైఫ్ ఎక్స్పీరియన్స్లో ఉన్నాయా లేక అంటే ప్యూర్గా కనిపిస్తుంది ఒక బామ్మ ఒక నాన్న వాళ్ళిద్దరి మధ్యలో టామ్ అండ్ జెర్రీ గొడవలు మనం చూసినవే సార్. మనకి అందరికీ మనం అందరం కామన్, సమ్మర్ వెకేషన్కి అంటే నాయనమ్మ ఇంటికో అమ్మమ్మ ఇంటికో వెళ్ళేవాళ్ళం, అక్కడ అందరం కజిన్స్ కలిసేది, నాయనమ్మని ఆటపట్టించేది, బాబాయ్ దగ్గర మామయ్య దగ్గర దెబ్బలు తినేది. సో ఈ ఎమోషన్సే అన్నీ చూస్తున్నాం కాబట్టి మోస్ట్లీ అదే రాసాను, కొత్తగా క్రియేట్ చేసింది అని అయితే నేను అనుకోను సార్. మనం చూసినవే మన పక్కింట్లో జరుగుతున్నట్టుగానే డీల్ చేశాను సార్. సో ఎట్లా ఏం చేశారంటే కాస్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోకరాజ్ గారు ఫాదర్గా ఆ కెమిస్ట్రీ భలే వర్కౌట్ అయిందని కనిపిస్తుంది, బామ్మ ట్రాక్ సాలిడ్గా కనిపిస్తుంది, అండ్ కిషోర్ వెన్నెల కిషోర్ సాలిడ్గా టైమింగ్ తెలిసిపోతుంది. ఎట్లా ఎంజాయ్ చేశారు మీరు అసలు? అండ్ ఇప్పుడు అదే ఫస్ట్ డైరెక్టర్గా ఇప్పుడు కిషోర్ ఉన్నాడు, చాలా పెద్ద సూపర్ స్టార్ యాక్టర్ ఆయన, గోకరాజ్ గారు పెద్ద యాక్టరు, రాజేంద్ర ప్రసాద్ గారు
మురళీ శర్మ గారు ఎట్లా డీల్ చేసావు బ్రో? అదే డెబ్యూ డైరెక్టర్గా పెద్ద పెద్ద ఫస్ట్ అసలు దానికంటే ఒక స్టెప్ ముందు వెళ్తే నేను ఏ క్యారెక్టర్కి ఏ యాక్టర్ కావాలనుకున్నానో మా ప్రొడ్యూసర్స్ మన హంచిత గారు హర్షిత్ గారు కానీ మా రాజుగారు కానీ ఎవరు కావాలంటే వాళ్ళని ఇచ్చారండి. పలానా వాళ్ళు కావాలి అంటే ఇంక డిస్కషన్ లేదు, వాళ్ళని ఇచ్చారు. తర్వాత నాకేంటంటే ఏదో ఫిల్మ్ఫేర్ ఈవెంట్కి వెళ్తే పెద్ద పెద్ద స్టార్స్తో మనం కూర్చొని చూస్తాం కదా, అంతే సార్ నా ఎక్స్పీరియన్స్, అందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా నాకు చాలా ఫేవరెట్ యాక్టర్ ఆయన. నేను చూసిన నేను చాలా తక్కువ సినిమాలు చూసినా ఆయన సినిమాలు ఎక్కువ, జంధ్యాల గారి కాంబినేషన్ చూశాను. సో ఆయన ఏంటంటే ఒక బుక్ లాగా, పలానా ఎక్స్ప్రెషన్ కావాలా ఈ పేపర్లో ఉంది తీసుకో, ఇది కావాలా ఇది పేపర్లో తీసుకో ఆ టైపు. కిషోర్ గారు అయితే మనం ఒక సీన్ ఇదే అని చెప్తే దాన్ని ఇంప్రూవైజ్ చేసి ఇంకా బెటర్ చేసేవారు. కిషోర్ గారు ప్రభాస్ గారు కాంబినేషన్ అయితే అవుట్ స్టాండింగ్గా వర్కౌట్ అయింది, అవుతుంది అని నమ్ముతున్నాను సార్. మురళీ శర్మ గారు ప్రెసెన్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. నాకైతే ప్రతి ఆర్టిస్ట్ ప్రతి టెక్నీషియన్, నాకు కూడా స్టార్టింగ్లో సినిమా స్టార్ట్ అయ్యే పాయింట్ తెలుసు, నేను అడిగే ఏదైనా ఉంటే చూడాలి కదా, నాకు ఎందుకే లేదు వాళ్ళు నేను ఫిట్ అవ్వనా చేయలేనా? లేదు సార్, ఒకే కంపౌండ్లో ఉండి మనం అంతకు నువ్వు కూడా ఇవ్వకపోతే ఎందుకు అది చెప్పండి? బలగన్ సినిమా చూసాక యాక్చువల్గా మనకి కన్నీళ్ళు ఉంటే చాలా తర్వాత తెలిసిందండి, బలగన్ నుంచి తెలిసింది మీరు. లాస్ట్ 20 మినిట్స్ అసలు అది చూసిన తర్వాత నిజంగా నేను ఇంత డైరెక్టర్ అంత రెస్పెక్ట్ ఆ పొజిషన్కి వెళ్ళిపోయింది సార్. అది అది ఉంచుకొని ఈ యాంగిల్ కూడా ఓపెన్ చేయండి. ఐఎమ్ లక్కీ సార్. డార్లింగ్ చెప్పు సుహాస్, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, కిషోర్ గారు ఉన్నారు, ప్రభాస్ సీనన్ ఉన్నాడు, ప్యూర్గా ఒక మిడిల్ క్లాస్ వైఫ్ అండ్ హస్బెండ్, ఆ చాటు చాటు రొమాన్స్లు చాలా అద్భుతంగా అది ఆ కెమిస్ట్రీ నాకు కనిపిస్తుంది ట్రైలర్లో. ఎట్లా ఉంది మీకు వీళ్ళందరితో వర్క్ చేయడం అండ్ సంగీత గారితో చేయడం? ఫస్ట్ తను మలయాళం అమ్మాయి అని చెప్పారన్న. ఇప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన భయం ఏంటంటే బో ఇప్పుడు ప్రాంప్ట్లు అంటారు మనం ఎలా చేస్తాం అదో గోల్ ఉంటుందేమో అని అనుకున్నాను. బట్ ఆవిడ ముందు నుంచే వర్క్షాప్స్కి వచ్చి కూర్చుని ప్రతి డైలాగ్ ఆవిడ నేర్చుకుని తను ప్రతి షాట్ సింగిల్ టేక్లోనే చేసింది, డైలాగ్ ఎక్కడ రోల్ అవ్వకుండా కరెక్ట్ తెలుగు మాట్లాడితే చేసింది అమ్మ. అది సూపర్ హ్యాపీ అండ్ చాలా బాగా చేసింది అన్న అమ్మాయి. సినిమా తర్వాత అందరికీ నచ్చేస్తుంది. అండ్ రాజేంద్ర ప్రసాద్ సార్ ఆబ్వియస్గా మనకు నాకు చాలా ఫేవరెట్ అన్న ఆయన. ఆయన సినిమాలు అంటే ఏ అంటే నా ఫేవరెట్ సినిమాల్లో నా నచ్చిన డైలాగులన్నీ వెళ్ళి అడిగేస్తూ ఉండండి అనమాట. సరే ఈ డైలాగ్ భలే ఉంటుంది కదా, ఆ టైంలో సెట్లు ఎలా ఉండేది, ఉన్న క్వశ్చన్లన్నీ కక్కేసే ఉండి. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అన్న. అండ్ కిషోర్ అన్న అండ్ ప్రభాస్ సీన్ అన్నదైతే వాళ్ళిద్దరు సెట్లో ఉన్నప్పుడు అన్న అసలు ఇంకా నవ్వుతూనే ఉంటాం, పొట్టబట్టుకుని అన్న ప్లీజ్ అన్న ఆపండి అన్న అనేదాకా. వాళ్ళిద్దరు ట్రాక్ అంటే సినిమాలోనూ అలాగే ఉంటుంది, ఆఫ్లైన్ కూడా అంతే నవ్వించారన్న. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. నేను బేసిక్గా అది మిస్ అవుతున్నాను తెలుసు, అంటే రెగ్యులర్ షూటింగ్ అంతకుముందు వెళ్ళేటప్పుడు స్పాట్లో కూర్చొని నలుగురు కమెడియన్లు ఆ జోకులు వేసుకొని ఏదో ట్రాక్ పెట్టుకొని లీరియస్గా నవ్వే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది చూసావా? ఈ రూమ్ నాలుగు గోడల మధ్యలో ఉండేవారిని గుర్తొస్తే బా అదే ఒక బాధ అయినప్పుడు కలిసినప్పుడు అది మిస్ అవుతున్నాను, మిస్ అయిపోతున్నా నాకు అడరుగా వాళ్ళు అందరితో కూర్చొని అవుట్డోర్ 10 రోజులు వెళ్ళి అట్లా ఉంది. సో అంచు ఏం లేకుండా నాలుగు గోడల మధ్యలో ఉండి ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ఈ డిస్కషన్లతో వెయిట్లో నుంచేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మనం ఆర్టిస్ట్కి వెళ్తే ఏ వాటర్ తీసుకురా తీసుకోకపోతే ఏ షార్ట్ తర్వాత తీసుకో డైరెక్టర్ అయ్యి నాకు అర్థమవుతుంది అర్థమవుతుంది సీరియస్గా. సో అంచిత గారు మీరు చెప్పండి, ఇప్పుడు తను లైన్ చెప్పగానే ఒక 2 మినిట్స్లోనే మీకు అనిపించింది దీంట్లో ఏదో ఉందని. సో ఆ పేపర్ మీద పెట్టిన ఆ నరేషన్లో ఉన్నది మీకు స్క్రీన్ మీద ఇప్పుడు చూస్తున్నారు. సో ఎప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది తను కథ చెప్పాడు బట్ ఇతను తీయగలడా లేదా అది చెప్పింది ఎగ్జిక్యూట్ చేయగలడా లేదా అని మీకు ఎప్పుడు అనిపించింది? అంటే ఒక షెడ్యూల్ చూసిన తర్వాత అనిపించిందా లేదా స్పాట్లో తన వర్కింగ్ స్టైల్ చూసినప్పుడు? లైక్ వీఆర్ ఆల్వేస్ ఆల్రెడీ ప్రూవెన్ రైటింగ్ సైడ్ హీస్ ఎక్స్ట్రాడినరీ అనేది ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్ థింగ్. యా దిస్ ఇస్ హిస్ ఫస్ట్ మూవీ కాబట్టి ఆల్మోస్ట్ లైక్ ద వే హీ వాజ్ హ్యాండ్లింగ్ అండ్ ఆల్మోస్ట్ స్టార్టింగ్లోనే ఐ థింక్ హీ గాట్ క్యాచ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్ ఇట్సెల్ఫ్ ఐ థింక్. ఎస్ ఎల్బో హ్యాపీ. సో ఫస్ట్ షెడ్యూల్లోనే మాయ చేశారు బ్రో, ఇది వద్దా లాక్ చేశారు. అంటే కథతోడే ఉంటుంది బట్ స్టెప్ బై స్టెప్ వంద ఉంటాయి కదా. యా కెమెరామెన్ గారు సాయి శ్రీరామ్ గారు, నాకు ఆయన ముందు నుంచి ట్రావెల్ ఉంది. సో ఆయన డిఓపిగా రావటం, ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ గారు రావటం, మన మ్యూజిక్కి
విజయ్ బుల్గానీ గారు మెయిన్ టెక్నీషియన్స్ నాకు పిల్లర్స్గా నిలబడ్డారు సార్. వాళ్ళ వల్లే సాయిశ్రామ్ గారి సెట్లో ఆర్డినేటర్ సపోర్ట్ వల్లే 47 డేస్లో షూట్ చేసాం. మనకి మెయిన్ టెక్నీషియన్, కెమెరామెన్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆ డైరెక్టర్ వాళ్ళు మెయిన్ బేసిక్గా డైరెక్టర్కి, వాళ్ళు ప్రొడక్షన్ నుంచి అది మనకు సాలిడ్గా వచ్చినప్పుడు ఇక మిగతా పనులు చేసుకోవడానికి మనం మైండ్ పెడతాం. ఇక్కడ అది కూడా కంఫర్ట్ తనకి ఇచ్చారు కాబట్టి, అనుకున్న టెక్నీషియన్ ఇచ్చారు కాబట్టి మేబీ అంతే కదా బ్రో. 100% సార్, యంగ్ టీమ్, ఎడిటర్ కూడా పవన్ కళ్యాణ్ కురోడు సార్తో కలర్ ఫోటో నుంచి ఎడిటింగ్ చేస్తున్నాడు, సో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది. టెక్నీషియన్ యాక్టర్స్ నేనే అడిగితే అది వచ్చినాయి సార్, ఆ విషయంలో వెరీ వెరీ లక్కీ. ప్రొడ్యూసర్స్గా, ప్రొడక్షన్ హౌస్గా వాళ్ళు అడిగిందని వాళ్ళు ఇచ్చారు. డెఫినెట్లీ వాళ్ళు అడిగింది కూడా 7th మీరు ఇస్తారని నాకు నమ్మకం. అంటే రెగ్యులర్ ఇంటర్వ్యూలో మామూలుగా అనేయచ్చు నాకు నమ్మకం ఉందని, బట్ ఇంకొక దానికి అడిషన్ నమ్మకం ఎందుకు కలిగిందంటే కంప్లీట్ ఒక డిస్ట్రిబ్యూషన్, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం సుహాస్ తీసుకున్నాడని తెలిసింది. సో అంటే అక్కడే అర్థమైపోతుంది సినిమా మీద ఎంత నమ్మకం ఉంటే తప్ప ఓవర్సీస్ మొత్తం డిస్ట్రిబ్యూషన్ తీసుకునే సాహసం చేయరు కదా బేసిక్గా. సో అది చేశాడు కాబట్టి అది ఇవ్వబోతున్నారు. సినిమా కాన్ఫిడెన్స్ చాలా ఉంది నీకు సినిమా మీద, అందుకే తీసుకున్నావు. ఏందుకు నీకు అసలు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది? సినిమా చేస్తున్నప్పటి నుంచే అదిరిపోయింది, ఓవర్సీస్ తీసుకోవాలనే ఇప్పటి నుంచి ఉండేదన్నా నాకు. అయితే ఏ సినిమాకి తీసుకోవాలి అన్నది ఒక ఆలోచన ఉంది. కాకపోతే ఇదేమో డైరెక్ట్ దిల్రాజ్ సార్ సినిమా, మనం అసలు అడిగితే వీళ్ళు ఏమనుకుంటారో, ఏమంటారు, ఇలా తిరిగి చూస్తారా, ఏంటి పరిస్థితి అని ఫస్ట్ మెల్లగా మా డైరెక్టర్ని అడిగా, సార్ కొంచెం మాట్లాడండి అంటే ఆయన దిల్రాజ్ సార్తో మాట్లాడారు. తర్వాత వెళ్ళి కలిసినప్పుడు ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తాను సార్ అన్న. ఓకేనారా, అంత ఈజీగా అయిపోద్ది అని కూడా నేను అనుకోలేదన్నా. ఓకే షూర్ కదా అన్న, షూర్ సార్ అని అలా వచ్చిందండి. చాలా హ్యాపీ, అది వస్తుందో రాదని భయపడ్డాను. అండ్ ఈ స్టేజ్లో నేను డిస్ట్రిబ్యూషన్కి దిగాను అంటే అంత డేర్ స్టెప్ వేసాను అంటే సినిమా చూశానన్న, ఆ కాన్ఫిడెన్స్తోనే తీసుకున్నాను. కాన్ఫిడెన్స్ లేకపోతే ఎట్లా తీసుకోవడం కష్టం కదా. సూపర్. అండ్ ఇప్పుడు టెక్నీషియన్స్కి వస్తే విజయ్ బుల్గానీ గారు ఆయన బేబీతో ఫ్యాంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చారు. అండ్ ఈ సినిమాలో కూడా ఒక సాంగ్ మిలియన్స్ దాటింది అనుకుంటు, నాకు తెలిసి మిలియన్స్లో ఉంది ఒక సాంగ్. అంటే అది కూడా ఆ సాంగ్ కాన్సెప్ట్ కూడా వైఫ్స్ మీద ఎంతసేపు ఇది నన్ను టార్చర్ పెడుతుందనో, లేకపోతే బిఫోర్ మ్యారేజ్ లవ్లో ఉన్నప్పుడు ఇలాంటిది ఒకటి వచ్చింది. నా ఫేవరెట్ వైఫ్ అని ఒక సాంగ్ ఏదో ఉంది, బాగుంది, గమ్మత్తుగా అనిపించింది నాకు. ఇది నా ఫేవరెట్ వైఫ్, ఫేవరెట్ వైఫ్ అని ఉంది, ఎందుకు అట్లాంటి ఒక డిఫరెంట్ థాట్ ఎందుకు? అంటే మీ వైఫ్ని మీరు అంటే మీ పర్సనల్ ఏమైనా ఉందా? 100% ఉంది సార్. నేను కాదు నాకు అంత ఫేవరెట్ వైఫ్, 5-6 ఆప్షన్లు ఉంటే వన్ ఆఫ్ దిస్ మై ఫేవరెట్ వైఫ్ అంటాను కదా. ఒక వైఫ్ ఫేవరెట్ వైఫ్ అన్నారేంటి? అంటే పెళ్లి చూపులు 4-5 జరిగి ఒకరు సెలెక్ట్ చేసి ఉంటాం కదా సార్, యాంగిల్ వచ్చారా? లేదు లేదు, నాకు ఇప్పుడు ఫేవరెట్ 4 ఛాన్సులు ఉంటే 1-2-3 థర్డ్ నా ఫేవరెట్ అన్నట్టు ఉంటుంది. ఒకటే వైఫ్ కదా ఫేవరెట్ వైఫ్ ఎందుకు అంటే 4-5 పెళ్లి కూతుర్లలో అలా ఏం లేదు సార్. ఎట్లా అసలు ఐడియా ఎట్లా వచ్చింది ఒక చిన్న క్లారిటీ? నాకు నా వైఫ్ అంత సపోర్ట్ చేసింది సార్. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసి మానేసి సినిమాలకు వచ్చాను. సో న్యూస్ పిన్ ఆల్మోస్ట్ 10-12 ఏళ్ళు అవుతుంది ఈ స్టెప్ జరగక ముందు. సో మన ఆబ్వియస్గా అర్నింగ్ ఉండదు కదా రైటింగ్లో ఐడియల్గా ఉన్నప్పుడు. సో ఆ ట్రావెల్ అంతా కూడా కంప్లీట్గా బర్డన్ తన్ని తీసుకుంది సార్. సో అంత సపోర్ట్ చేయకపోతే ఆబ్వియస్గా నేను ఇక్కడ సినిమా చేయడానికి వచ్చుండేవాడిని కాదేమో. అందుకని మామూలుగా మనం నా ఫేవరెట్ హీరో అంటాం, లేదా నా ఫేవరెట్ హీరోయిన్, ఫేవరెట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అంటాం కదా, అట్లా నా ఫేవరెట్ నా పెళ్ళామని కూడా మనం అలగలగాలి కదా అనేసి ఆ థాట్ మాట్లాడుతుంటే కేకే గారు, మన లిరిసిస్ట్ కృష్ణకాంత్ గారు, జెర్సీ మన అమ్మాయి అవని రాశారు, ఆయన అన్న సలార్. సో మనకి సింగిల్ కార్డ్ సార్. ఆయన ఇమీడియట్గా ఈ ఇట్లాంటి కాన్సెప్ట్ డెఫినెట్గా బాగుంటుంది అనేసి ఇంకా మిగతాదంతా ఆయన రాసి పెట్టారు సార్. విజయ్ బుల్గాన్ గారు ఫస్ట్ ట్యూన్ వచ్చిరంగానే హుక్ లైన్ మీదే వచ్చింది సార్ ఫస్ట్, ఇంక ఇమీడియట్గా ఫిక్స్ అయింది. అలా థాట్ ప్రకారం మనకు ట్యూన్ కూడా సెట్ అవ్వాలి. అది విజయ్ గారు నాకు తెలిసి ఫెంటాస్టిక్ సాంగ్, చాలా చాలా బాగుంది అది. అంటే విన్నా కొద్ది ఎక్కుతూ ఉంది ఆ సాంగ్, అట్లాగే యూట్యూబ్లో కూడా అట్లాగే పోతుంది, మిలియన్స్లో పోతుంది అది. అవును సార్. అంటే యూనిక్ సాంగ్, కొత్త కంటెంట్. సో బ్రో అంటే ఇప్పుడు ఇంకొకటి నాకు ఒక ఇంపార్టెంట్ పాయింట్, యాక్టర్స్ అందరూ వచ్చేసారు నాకు తెలిసి, పెద్ద అందరు యాక్టర్స్ ఉన్నారు. ఫస్ట్ మూవీకి అంత పెద్ద పెద్ద యాక్టర్స్తో వర్క్ చేసే అవకాశం వచ్చింది, అది నాకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అదంతా. సో టీమ్ అంతా కూడా ఎనర్జీగా కనిపిస్తుంది.
సో నాకు ఒక పర్సనల్గా ఒక ఇష్యూ ఏంటంటే, ఇష్యూ కాదు నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు దీనిలోకి వచ్చాం కదా అన్ని మనం చిన్న ప్రతిదీ డౌట్గానే కనిపిస్తుంది, దీన్ని ఎలా ఒప్పించాడు, ఎంత ధైర్యం ఉంటే చేశాడు, వాళ్ళు చెప్పినప్పుడు ఆ పాయింట్ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇవన్నీ మంది ఉంటాయి కదా. అట్లా మనకు నాకు తెలిసి మన ప్రేక్షకులకు కూడా ఒక డౌట్ ఉంది. ఇప్పుడు కండోమ్ అనే పాయింట్ మీద ఒక కేసు జరుగుతుంది, అంటే హీరో కండోమ్ మీద కేసు వేసినట్టుగా నాకు తెలుస్తుంది, అది ఏంటి అసలు ఆ సెటప్? అది అసలు ఒకవేళ వేస్తే అలాంటి థింగ్స్ మీద వేయొచ్చా, అసలు ఏం జరిగింది? వేయచ్చా అనే క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేస్తే సార్, ఏ ప్రోడక్ట్ మీదైనా మనము కన్జ్యూమర్ ఫోరం అని ఒకటి ఉంటుంది సార్, మనము కేసు ఫైల్ చేసినట్టు వాళ్ళు ప్రామిస్ చేసిన విషయం జరగకపోతే, వాళ్ళు లెట్స్ ఏదో ఏదో ఒక ప్రోడక్ట్ ఇలా వాడితే ఇది జరుగుతుంది అని చెప్పి అది జరగకపోతే, మనం సాటిస్ఫై కాకపోతే కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేయచ్చు సార్. చాలా కేసులు జరిగాయి చాలా విషయాల్లో. ఇప్పుడు కాఫీ కప్లో కూడా టెంపరేచర్ ఇంత ఉంటుంది స్కిన్ బర్న్ అవ్వచ్చు అని రాసింది ఒకనొక కేసు వల్ల. ఓకే ఓకే. ఎక్కడో వేరే కంట్రీలో ఒక ఆవిడ కాఫీ తీసుకుని పెద్ద ఆవిడ కార్ రివర్స్ చేస్తూ కాలు మీద పడి స్కిన్ బర్న్ అయిపోయింది, ఆవిడ కేసు వేసారు. ఓకే. లా సూట్స్ అంటారు వేరే కంట్రీస్లో, అక్కడ ఇంకా ఎక్కువ కల్చర్ ఉంది మన దగ్గర కంటే. మరి కాఫీ వేడిగా ఉంటుందని మీకు తెలియదా అని అడిగితే మరి నువ్వు అది మెన్షన్ చేయాలి కదా అని అని కేసు వేసి లా సూట్ గెలవటం వల్ల అది రాశారు. ఓకే. సో మనం చూసే ప్రోడక్ట్ల మీద మెజారిటీ ఆఫ్ ద లైన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడో చోట ఎవరో చేసిన కేసు వల్ల లేదా కేసు రాకూడదనో అవి రాస్తారు సార్. మనం కూడా చాలా సింపుల్ సైకాలజీ సార్, మనం వీచివరా మిర్చి బండి వెళ్ళి ప్లేట్ బజ్జీ కొనుక్కుని అది వేడిగా లేకపోయినా మనం పాసిన అయ్యే ముందు ప్లేట్ మార్చుకున్న డబ్బులు ఇవ్వమని అడుగుతాం కదా. సో ఇది కూడా అంతే సార్. సో ఆ పాయింట్ మీద మనకి మంచి డిస్కషన్ ఉంటుందా సినిమాలో? చాలా మంచి డిస్కషన్ సార్. అంటే కండోమ్ మీద కేసు వేసిన పాయింట్ మీద? అవును సార్ అవును సార్. యాక్చువల్గా కాండం మీద కేసు అనేది మెయిన్ కాన్సెప్ట్ కాదు సార్, ఎందుకు వాడు కేసు దాకా వెళ్ళాడు వాడుకున్న ఇష్యూ ఏంటి అనేది మెయిన్ సినిమా సార్. ఓకే ఓకే. మీకు ఎలా అనిపించింది అండి ఇప్పుడు బేసిక్గా ఫ్యామిలీ మొత్తం, అంటే బామ్మ ఉంది, తండ్రి కొడుకులు, బ్యూటిఫుల్ మిడిల్ క్లాస్ వైఫ్ అండ్ హస్బెండ్, దీంట్లో ఈ ఇష్యూ పెడితే మళ్ళీ ఫ్యామిలీ ఏడైతే డిస్టర్బ్ అయిపోతారా, వాళ్ళు తీసుకుంటారా లేదా అని మీకు నమ్మకం ఎక్కడ కలిగింది అసలు? అంటే అదే నాకు అనిపించిన డిఫరెంట్ పాయింటే అది. సో ఒక సో అండ్ సో ప్లానింగ్లో ఉండే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి వాడు అన్నీ ప్లాన్గా చేసుకుంటారు, ఈ మంత్ ఇది చేయాలి అది చేయాలి అలా అలా ప్లాన్ చేసుకున్న వాడు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక బేబీ వస్తే ఎంత బర్డెనో ఆర్ ఎంత రెస్పాన్సిబిలిటీ ఇన్ టుడేస్ లైఫ్. సో దానికోసం హీస్ ఫైటింగ్. ఓకే. నాకు నచ్చింది ఆ పాయింట్ యాక్చువల్లీ. నీకు ఎలా అనిపించింది? సో అంటే సెకండ్ హాఫ్లో మేజర్గా వచ్చేది అది మేజర్ సెటప్ అవుతుంది కదా, ఒక కండోమ్ మీద కేసు అనేది, ఇది రీచ్ అవుద్ది, ఇది ఇప్పుడు నన్ను అభిమానించే ప్రేక్షకులు ఇది కనెక్ట్ అవుద్ది అని ఎక్కడ నీకు అది పాయింట్ ఎగ్జైట్ అయింది? అంటే నాకు ఇది మనం ఎక్కడ ఆ పదం వాడలేదన్న సినిమాలో, ప్రొడక్ట్ అనేవి మాట్లాడుతున్నాం, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ప్రొడక్ట్ అని చూపిస్తే తెలిసిపోద్ది కదా. అదే అంటే ఆ పదం ఎక్కువసార్లు రాకుండా ప్రొడక్ట్ ప్రొడక్ట్ అని అనుకుంటా, కొన్నిసార్లు వచ్చింది కానీ అదేం బ్రెయిన్లో ఉండదన్న చూసేవాళ్ళకి, అంత వేరే ఎమోషన్ మీద వెళ్ళిపోతాం. అంతే అంతే. ప్రొడక్ట్ అనుకున్నా దానివల్ల వచ్చే జెన్యున్ విషయాలు మాట్లాడుతాం. అవును మాట్లాడుతా ఉన్నా సినిమా అయిపోయేపటికి. స్మాలర్ పిక్చర్ ఇందులో ద బిగ్గర్ పిక్చర్ ఇస్ ద ఫ్యామిలీ అండ్ అది ఏదైతే బర్నింగ్ ఇష్యూ అంటున్నారో అది మెయిన్ పాయింట్ సార్. మెయిన్ పాయింట్ అది మాట్లాడడానికి మన రైటింగ్ భాషలో ఏదో క్యాటలిస్ట్ అని ఏదో అంటూ ఉంటారు కదా, అట్లాంటి అంశం ఇది సార్. ఓకే. సో ప్రతి ఇంటిలో జరిగే డిస్కషనే ఎవరికి తెలియదు కదా, ఇవాళ జనరేషన్లో కాండమ్మో లేకపోతే సేఫ్టీ అనేది పెద్ద మ్యాటరే కాదు, బట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్లో కూడా అవేర్నెస్ కింద చెప్తున్నారు. సో అసలు అది ఇవాళ ఇవాళ మైండ్ సెట్ కాదు అసలు పెద్ద ఇష్యూ కూడా సార్. మనం జీరో వల్గారిటీ సినిమా మొత్తం, నేను అందుకే చాలా కాన్ఫిడెంట్గా పేరెంట్స్ మన పెళ్ళిడికి వచ్చిన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా కలిసి చూడగలిగిన సినిమా అని ఆనెస్ట్గా ధైర్యంగా చెప్తాను. డెఫినెట్లీ ప్రజలకి ఈ సబ్జెక్ట్ మీద ఇంకా అవగాహన పెరగాలి. రీసెంట్లీ ఓ మై గాడ్ 2లో కూడా అవును సార్ రైట్, సెక్స్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి ఒక చిన్న చిన్న స్థాయి నుంచే చెప్తే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అది. అంటే ఆ ప్రోడక్ట్ని ఏదో ఇంకో రకంగా అనుకుంటున్నారు, అది ఇప్పుడున్న జనరేషన్కి మనకి దాన్ని ఏమంటారు ఆ ఎడ్యుకేషన్లో ఒక భాగం అవ్వాలి, దాని గురించి అందరికి తెలిస్తేనే కదా. నాకు ఒక చిన్న సోషల్ ఒక బాధ్యత, సామాజిక బాధ్యత కూడా ఇది 100%. నేను నాకు అట్లా అనిపిస్తుంది బేసికలీ. అంటే మనకి నానమ్మల కాలం నుంచి ఏ అదేంటి చిచి అని అంటారు, ఆ చిచి కాదు ఇది, ఇది ఇప్పుడున్న సొసైటీకి అది తెలియవలసిన విషయం అయిపోయింది. స్కూల్స్ దగ్గర నుంచి 3-4 ఇయర్స్ దగ్గర నుంచి లైక్ యు నో ద అవేర్నెస్ కమింగ్, అండ్ మనం కూడా ఎవ్రీబడీ పాసిబుల్ వి హావ్ టు డు అవర్ పార్ట్. సో అది నాకు తెలిసి మంచి పాయింట్. నాకు అది పర్సనల్గా ఆ పాయింట్ చాలా మంచిదని నేను దాని గురించి అడిగాను బేసిక్గా. ఆ డీటెయిల్ ఆడియన్స్ కూడా తెలియాలండి, నా పర్సనల్గా అది అవేర్నెస్ రావాలి అందరికీ. నిజం, వెరీ
వెరీ ఆనెస్ట్లీ వెరీ గుడ్ క్వశ్చన్, అది నిజం కూడా సార్. మనం కూడా అవేర్నెస్ అనే డైమెన్షన్తో పాటు వీఆర్ యాక్చువల్లీ డిస్కసింగ్ ఈవెన్ బిగర్ థింగ్, అంతకంటే పెద్ద సమస్య. మన అయితే పిల్లలు ఇవాళ రోజున ఉన్న ఖర్చులు కానీ, పెంచాలనుకుంటే వచ్చే భయాలు కానీ, అది అది కూడా డిస్కస్ చేస్తున్నాము. మన ఇంట్లో మనం ఎలా మాట్లాడుకుంటామో ఒక నాన్న కొడుకు అమ్మ కూతురు లాగా మాట్లాడుకున్నట్టే ఉంటుంది సార్ సినిమా అంతా కూడా. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన బ్యానరే ఫ్యామిలీ బ్యానర్, ముందు సినిమా ఎక్కదు. ఇప్పుడు దిల్రాజు గారి సినిమా అంటే ఫ్యామిలీ సినిమాలకి ఒక బ్రాండ్ అది. అండ్ డిఆర్పి కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు, మన ఫస్ట్ సినిమా బలగం మన దాంట్లో వచ్చింది, అది ఫ్యామిలీ. ఇది కూడా ఫ్యామిలీకి అవేర్నెస్తో పాటు మళ్ళీ ఆ కుటుంబ వాళ్ళ రిలేషన్స్, తండ్రి కొడుకుల రిలేషన్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్, బామ్మ, అవన్నీ ప్యూర్గా మళ్ళీ ప్యూర్ ఫ్యామిలీ సినిమా కనిపిస్తాం. కొద్దిగా మీరు సెట్ చేసిన ప్రెషర్ అని చెప్పాలి, వీళ్ళిద్దరు కలిసి మనకి సెట్ చేసింది. ఈ బ్యానర్ ఫస్ట్ సినిమా బలగం చేశారండి, అవుట్ స్టాండింగ్ రెస్పాన్స్. మనమే కానీ ఏడ్సాం కదా, నెక్స్ట్ మన సినిమా వస్తుంటే ఎలాంటి సినిమా రావాలి, మళ్ళీ మంచి సినిమా చేయండి. అది అనుభవిస్తుంది, ఇంత వైట్ ఉండేది కాదు బ్రో. చూడు చూడు, ఇది ఇది వచ్చేసింది. మా అన్నయ్యకి విగ్గు ఉంటుంది, విగ్గులా ఉంటుంది. ఆయన 55 ఏళ్ళు, నాకు పోయింది సగం విగ్గు పోయింది. చిన్న ప్లాట్ ఓపెన్ అయింది చిన్నది, 50 యాడ్స్ ఒకటి. ఆ ప్రెషర్ ఉంది, ప్రాబ్లం లేదు మాకు సార్. అంత మంచి సినిమా ఫస్ట్ బ్యానర్ నుంచి వచ్చాక అది ఎంత రెస్పాన్సిబిలిటీ యాడ్ చేస్తుంది. ముందు రాజుగారు అంటేనే ఒక బ్రాండ్, నెక్స్ట్ డిఆర్పి బ్యానర్, యంగ్ ప్రొడ్యూసర్స్, నెక్స్ట్ జెన్ ప్రొడ్యూసర్స్ కొత్త ఐడియాస్ తీసుకొని వస్తున్నారు. ఇంకొక 10 మంది డైరెక్టర్లు ధైర్యంగా వచ్చి మేము ఇక చెప్పచ్చు అనే సంస్థలాగా నిలబడాలని నాకు నేను తీసుకున్న రెస్పాన్సిబిలిటీ కూడా అనిపించింది సార్. అందుకే వెరీ వెరీ ఆనెస్ట్ ఫిలిం అని డెఫినెట్లీ ట్రూ బ్రదర్. యాక్చువల్లీ ఇప్పుడు మీకు నిజంగా థ్యాంక్స్ చెప్పేది ఏంటంటే, డిఆర్పి బ్యానర్ ద్వారా ఒక 4 వచ్చాం ఇప్పటికీ, ఒక యంగ్ డైరెక్టర్స్, ఒక కొత్త పాయింట్, వాళ్ళని ఈ కొత్త కొత్త పాయింట్లు తీసుకోవడానికి కూడా వెల్కమ్ చెప్పే పరిస్థితుల్లో లేనప్పుడు ఒక బ్యానర్, ఒక కొత్త పాయింట్ ఉంటే ఆ బ్యానర్ వెల్కమ్ ఉంది, కొత్త వాళ్ళకి అక్కడ అవకాశం ఇస్తున్నారు అనేది ప్రూవ్ అయింది. ఇప్పుడు నాతో అయింది, ఇప్పుడు సందీప్ గారి ద్వారా అయింది, ఇంకా 2 సినిమాలు మనవి వస్తున్నాయి, లవ్ మీ ద్వారా అయింది. సో చాలామంది యంగ్ డైరెక్టర్స్ మన బ్యానర్ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇంకా మీరు ఇంకా ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ చాలామంది ఎంకరేజ్ చేయాలి, వాళ్ళందరికీ ఒక డిఆర్పి అలా అభ్యాస్తల్లా కనిపించాలి. మేము కూడా అదే వెయిటింగ్, ఇంకా చాలా కొత్త పాయింట్స్ తినాలి, ఇంకా కొత్త కొత్తగా ఎక్సైట్ అవ్వాలి. సో సుహాస్ ఓవరాల్గా అంటే ఇప్పుడు సుహాస్ ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు జనక అయితే గనక? నాకు ఇంకోటి అనిపించింది సారీ, ఇప్పుడు జనక అయితే గనక దాని గురించి మాట్లాడాలి ముందు. టైటిల్ నాకు ఫస్ట్ హర్షిత్ గారు చూపించినప్పుడే ముందు కన్ఫ్యూజ్ అయ్యారు 2 రోజులు. అంటే నాకు కొంచెం కథ తెలుసు కాబట్టి, కథ క్యాప్ట్ బేసిక్గా నాకు పాయింట్ సెటప్ అంతా తెలుసు కాబట్టి జనక అయితే గనక అనేది నాకు తెలుసు. బట్ వినగానే కొంచెం జూలకటక చట్పట్లాగా ఉంది, అది విచిత్రంగా అనిపిస్తుంది. అంతే కదా, ఇప్పుడున్న జనరేషన్లో సింగిల్ వర్డ్స్ అన్నీ నడుస్తున్నాయి, సింగిల్ వర్డ్లు, ఇంగ్లీష్ వర్డ్లు. ఇందులో జనక అయితే కనుక సంస్కృతం ఏంటిది, ఇది ఎక్కుద్దా లేదా అనే ఎట్లా టైటిల్ని మీరు అంటే కథ కరెక్ట్ నాకు తెలిసి, ఇప్పుడున్న ట్రెండ్కు విరుద్ధంగా ప్యూర్ తెలుగులో ఇలా ఎందుకు పెట్టాలనిపించింది అసలు? ప్రాబబ్లీ ఇందాక చెప్పిన రాజేంద్ర ప్రసాద్ గారు, జంధ్యాల గారి సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పాలి సార్. చూసిన కొద్ది సినిమాలు ఆల్వేస్ చూశాను సార్. సో ఇంక జంధ్యాల గారు అంటే నాకు రైటింగ్ సైడ్ దేవుడి కింద లెక్క. సో మంచి తెలుగు టైటిల్ అంటే బాగుంటుంది అనుకుని చాలా ఆప్షన్స్ వారికి ఆలోచించాం సార్. ఎంతో కొంత ఇంగ్లీష్ వర్డ్ వస్తూనే ఉంది, ఇది ఎక్కడో ర్యాండమ్గా తగిలింది సార్. బట్ మీరు అన్నది నిజమే, చాలామందికి అర్థం కాలేదు జనకేద కనుక అదేంటి అని. జనక అంటే జనక మహారాజా అని అడిగారు, యాక్చువల్గా దానికి ఆనందపడ్డా, అట్లీస్ జనక మహారాజ్ తెలుసు మీకు. అదే టైటిల్ కొంచెం ఆగితే అర్థమవుతుంది. ముందు ఏ సినిమా జనకేద గారు ఎందుది జనక అయితే గనక కొంచెం ఆగితే క్లారిటీ ఉంది, కానీ చెప్పగానే అది అనిపించింది అసలు నీకు. నీకు ఎట్లా అనిపించింది ఫస్ట్ ఇది అనుకుంటున్నావు అనగానే? నాకైతే అర్జిత్ గారు చెప్ప ఏంటంటే అది అన్నాను నేను, ఎస్పెషల్ ఏంటి ఇది జనక అయితే గనక అనుకున్నప్పుడు ఇమీడియట్ గా అది భలే ఉంది అనిపించింది అన్న. జనక అయితే గనక రైమింగ్ బాగుంది, మంచి తెలుగు పేరు. నాకైతే అంటే అంటే స్టోరీ తెలుసు, కవర్ చేస్తున్నాడు సార్ మీరు చెప్పండి. ఫస్ట్ నాకు అర్థం కాలేదు సేమ్ ఇలా, ఇది జెన్యున్. నాకు ఫస్ట్ అర్థం కాలేదు ఏంటి సేమ్ పాజ్ ఓకే దెన్ ప్రాసెస్. తర్వాత వింటా ఉంటే టైటిల్ నచ్చింది. స్టార్టింగ్లో ఇమీడియట్లీ ఐ వాజ్ లైక్ ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ అసలు దాని మీనింగ్ అర్థం కాలేదు. సినిమా చూసి బయటికి వచ్చిన ప్రేక్షకుడు క్లారిటీ వస్తుంది ఏంటి జనక అయితే గనక అనేది. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రియాక్షన్ సార్, ఫస్ట్ నైట్ ఏదో మెసేజ్ పెట్టా, ఇది అనుకుంటున్నాను టైటిల్ అంటే బాగుందన్న అని పెట్టారు ఫస్ట్. తర్వాత నిజంగా బాగుందన్న అన్నారు, అక్కడ డౌట్ వచ్చింది నిజంగా నొప్పిస్తారేనా, ఇది ఎక్కుతుందా లేదో. బట్ మన హర్షిత గారు చెప్పినట్టు ఆనెస్ట్గా
తెలుగు అంతగా అలవాటు లేని ఇవాళ జనరేషన్లో జనగైతే కనుక అర్థం అవ్వడం కష్టం. కానీ ఒక తండ్రి అయితే ఏంటి, తండ్రి అయితే కనుక అనేది యాక్చువల్ సెన్స్ సార్. బట్ సినిమా మీరు అన్నట్టు సినిమా చూస్తే ఆ టైటిల్ ఎందుకు పెట్టాము అని ఇంకా బెటర్గా సాటిస్ఫై అవుతారేమో అనిపిస్తుంది. అదే నాకు కూడా అదే ఫీలింగ్ బట్ వినగానే నాకు వచ్చింది అయితే డెఫినెట్లీ అది నాకు క్లారిటీగా తెలుగు మీద వచ్చిన పట్టున్నా కూడా నేను ఒకసారి అదేనా. సో ఓవరాల్గా ముగ్గురు జనక అయితే గనక నుంచి ప్రేక్షకులు ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు, ఇదేంటి అసలు మీకు ఫ్యామిలీ సినిమానా లేకపోతే ఒక సోషల్ అవేర్నెస్కి సంబంధించిన సినిమానా లేకపోతే యూత్ఫుల్ ఫన్ ఉండే సినిమానా? ఐ థింక్ ఐ కెన్ కాల్ ఇట్ అ ప్యాకేజ్. ఓకే యా ఐ థింక్ ఇట్స్ అ ప్యాకేజ్ ఫ్యామిలీ వేర్ మెసేజ్ కొంచెం బిట్ ఆఫ్ అవేర్నెస్ ప్లస్ దిస్ లాట్ ఆఫ్ కామెడీ దట్స్ వాట్ యూ కెన్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ సుహాస్ గారు. ఐ థింక్ ఇట్స్ అ ప్రాపర్ ప్యాకేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సుహాస్ నువ్వేమంటావు? కంప్లీట్గా నవ్వుతారన్న, ఎట్లాంటి టెన్షన్స్ ఉన్నా చక్కగా వచ్చా 2 గంటలు నవ్వుకుని నవ్వుకుని మధ్యలో అలా కళ్ళు చెమర్చి కొంచెం ఇలా రిలీజ్ అయ్యి క్లాప్స్ కొట్టి మళ్ళీ నవ్వి థియేటర్ నుంచి బయటకు వెళ్తారు. సూపర్ బ్రో మీది. అదే డైరెక్టర్గా వెరీ వెరీ హ్యాపీగా నన్నైతే ఫ్యామిలీ ఈవెంట్ అని అనుకోవచ్చు. మనం ఎలాగో పెళ్ళిళ్ళకి పేరెంట్లకి ఫ్యామిలీలు అందరం కలిసి వెళ్తామో అలా వెళ్ళే ఈవెంట్ అవుతుంది సినిమా. వచ్చిన వాళ్ళు వచ్చి వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుని నవ్వుకుంటారు, స్క్రీన్ మీద మాట్లాడి ఆర్టిస్ట్తోనూ మాట్లాడుకుని నవ్వుకుంటారు, ఎమోషన్స్ ఫీల్ అవుతారు. మన మన ఇంటి కదా, మీ కదా, మా కదా, మనందరి కదా అని అనిపిస్తుంది. వినాయక చవితి రోజున సినిమా రాబోతుందండి. చక్కగా పొద్దున పండగ పూజ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మా సినిమాకి కూడా వెళ్ళి మమ్మల్ని కూడా దీవించండి. థ్యాంక్స్. September 7th వినాయక చవితి స్పెషల్గా మా దిల్రాజు ప్రొడక్షన్ నుంచి మీకు ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ రాబోతుంది. మార్నింగ్ అందరూ పూజలు ఫినిష్ చేసుకొని మార్నింగ్ షో నుంచి మా మూవీకి వెళ్ళి మా అందరినీ కూడా బ్లెస్ చేయండి. సో వినాయక చవితి సందర్భంగా September 7th మా జనకైతే కనుక సినిమా రిలీజ్ అవుతుంది. సో వినాయకుడి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని ఎలా కోరుకుంటామో ప్రేక్షకుల ఆశీస్సులు మా మీద ఉండాలని కోరుకుంటూ మీ థియేటర్లోనే చూస్తారని ఆశిస్తూ అందరినీ వెల్కమ్ చెప్తున్నాను. ప్లీజ్ వాచ్ జనకైతే కనుక ఆన్ September 7th ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ. సో ఇదండి జనక అయితే గనక డిఆర్పి ప్రొడక్షన్ నుంచి నెక్స్ట్ మంత్ September 7th థియేటర్స్లోకి వస్తుంది. సో జనక అయితే గనక కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ అంటున్నారు. సో ఫ్యామిలీ ప్యాకేజ్ ఇస్తారా లేదా? నాకైతే అంటే మా బ్యాండ్ రన్ కాదు, నేను ఇంటర్వ్యూ చేయడానికి ముందుకు వచ్చానంటేనే నాకు దానిలో జెన్యున్గా ఒక పాయింట్ నచ్చింది. అవేర్నెస్ ఉంది, ప్యూర్ ఫ్యామిలీ డ్రామా ఉంది. సో నాకు నచ్చుతుంది అనిపిస్తుంది. సో డెఫినెట్లీ ప్రేక్షకులందరూ September 7th జనక అయితే గనక థియేటర్లోకి వచ్చి చూసి కొత్త టీంని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.